ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు సంఘాయ్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ చైర్మన్ రాజమణి మురళీ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ మాణిక్రాజ్ విచ్చేసి మహిళల హక్కులపై వారి అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జేసీ వాసం వెంకటేశ్వర్లు, శిశు సంక్షేమ శాఖ అధికారి మోతిలాల్ మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఏ ఒక మహిళ అయినా మనం ఇప్పుడు మా మహిళలకి ఏదైనా ఒక మహిళ అయినా తప్పు చెప్తే మేమందరం నిలబడతాం, మేము అలాంటి జరగనివ్వము అని మనం ఉన్న మహిళ ప్రతి ఒక్క మహిళకు నమ్మకం ఇవ్వకపోతే వచ్చిన ధనంలో అతను కూడా బయటపడతారు. అలా లేదుగా మన తల్లిదండ్రులు నాకు అమ్మాయిని అమ్మను ఏం అవ్వాలని అనుకుంటా అంటే అడిగితే నేను ఒక 2-3 నిమిషం అమ్మాయి అడుగుతాను. నన్ను ఏమడగారు, నన్ను కూడా మీరు ఇలా అడగలుగుతారు. ఆ స్థాయిలో ఉన్నాం ఇంకా గ్రామాలు. సో కనిపిస్తున్న ప్రతి ఒక్క ఆడపిల్లని మనము అమ్మను ఏం అవ్వాలని అనుకుంటున్నా అని అడగగలిగితే వాళ్ళు మనం వాళ్ళని వాళ్ళ ఆశయాన్ని గౌరవించాలని అవుతాం. ఈ అంతర్జాతీయ మహిళల దినోత్సవంలో మహిళలకు ఒక పాటలు ఆడటంతో పాటు వాళ్ళ ఆలోచనని గౌరవించడం కూడా మనకున్న పెద్ద బాధ్యత. సమాజంలో అందరితో పాటు సమానంగా సంతృప్తాన్ని ఇవ్వడానికి ఎన్నో చట్టాలు ఇవన్నీ రూపకల్పన చేశారు. అయినప్పటికీ ఇంకా సమాజంలో స్త్రీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అది ఎక్కడి నుంచే కాదు, చాలా మంది చెప్తారు, మా ఇంటి నుంచే ఆ వివక్ష స్టార్ట్ అవుతుంది. ఆ వివక్ష కూడా మహిళ నుంచే స్టార్ట్ అవుతుంది కూడా పాల్గొంటారు. కొడుకులు అవకాశాలు ఇస్తారు, కూతురు అవకాశాలు ఇస్తారు, మన చిన్న కూతురు అవకాశాలు ఇస్తారు, పెద్ద కుటుంబాలు ఇస్తారు, పెద్ద కుటుంబాలు ఇస్తారు. ఇలా రకరకాలుగా ఆ పేద భావాలను చిన్నప్పటి నుంచే వాళ్ళని నాటుతున్నారు. ఇది సరికాదు. ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉన్నట్టు స్త్రీ వెనుక స్త్రీ ఏమి తప్ప మగాడైతే లేదు. కాబట్టి ఈ ప్రకృతిలో అతి విలువైనది, ముఖ్యమైనది, పవిత్రమైనది ఏమంటే మహిళామూర్తి. ఆ మహిళామూర్తి మనకు మాతృమూర్తి అయినప్పుడు ఆమె చేసినటువంటి సేవలు ఏ వ్యక్తి ఆ రుణాన్ని తీసుకోవాలనేది నిత్య సత్యం. ఒక అమ్మకు ఆ చేసిన సేవలను తిరిగి మనం ఆ రుణాన్ని తీసుకోగలుగుతామా? తీసుకోలేము. ఎప్పుడు ఆ అమ్మకు అమ్మగా పుట్టినప్పుడే ఆ రుణాన్ని తీసుకోగలుగుతుంది తప్ప ఆ రుణం అలాగే ఉంటుంది. అయితే ఇప్పటికీ సమానత్వం అయితే రాలని చెప్పి గంటపని చెప్తున్నాను. ఇప్పటికీ ఆ వివక్ష కొనసాగింది. కాబట్టి అందరూ మహిళలు మార్చుకోవాలి, మగాళ్ళు మార్చుకోవాలి. వచ్చినప్పుడే అందరూ ఒకరికొకరు గౌరవించుకుంటే సమాజం బాగుపడుతుంది. ఎప్పుడైతే స్త్రీలను మనం రెస్పెక్ట్ చేస్తామో తప్పకుండా ఆ ఈ కుటుంబం, ఆ విలేజ్, ఆ మండలం, జిల్లా, రాష్ట్రం ప్రపంచం అంతా సుఖ సంతోషంగా ఉంటుంది. ఈ మంచి కార్యక్రమం కేవలం ఎన్ని మార్చుకోవాలి, ప్రతిరోజు మహిళలు జరుపుకున్నాం కోరుకుంటున్నాం అందరూ.